కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికుల ఉసురు పోసుకుంటుంది. ఇళ్ళు ఏం చేస్తుండు వాళ్ళు? రైల్ నమ్ముడు, రైల్వే స్టేషన్ నమ్ముడు, ఎల్ఐసి నమ్ముడు, బిఎస్ఎన్ఎల్ నమ్ముడు, కార్మికుల పని భారాన్ని పెంచుడు, 12 గంటలు పని చేసే విధంగా నిబంధనలు సరళించుడు. ఇళ్ళు కేంద్రంలో ఉండే ప్రభుత్వం కార్మిక వ్యతిరేక ప్రభుత్వం. ఎంతసేపు బడా బడా కార్పొరేట్ల గురించి ఆలోచిస్తారు? అదానీ అంబానీల ఆస్తులు పెంచడం గురించి, అదానీ అంబానీల మీద ప్రేమ ఉంటుంది తప్ప చెమటోడ్చే కార్మికుడి గురించి ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ పట్టించుకున్న పాపాన బోలే. ఏం చేసింది మీ హయాములో? అదానీ ఆస్తులు 100 రెట్లు పెరిగినాయి. మా కార్మికుల జీవితాన్ని ఏమైనా మార్చిందా బీజేపీ? కార్మికుల కోసం మీరు చేసిన మచ్చుకైనా ఒక్క మంచి పని ఉన్నదా? నేను ఇవాళ బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా, ఏ ఒక్కటి కూడా మీరు ఆలోచించలే. కానీ ఇదే మా నాయకుడు కేసీఆర్ ఇవాళ అనేక కార్యక్రమాలు తీసుకున్నారు, అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం. విద్యలో, వైద్యంలో ఇవాళ కార్మికుల పిల్లలు చదువుకోవాలని 1001 రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టి కార్మికుల పిల్లలను కూడా ఇంగ్లీష్ మీడియంలో కార్పొరేట్ స్కూళ్లలో చదివించినట్టు చదివించిన ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎవరు చదువుతారు ఇలా రెసిడెన్షియల్ స్కూళ్లలో? మా ఎస్సీ ఎస్టీ మైనార్టీల పిల్లలు, మా కార్మికుల పిల్లలు, పేదవాళ్ళ పిల్లలు ఇలా రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివి ఇప్పుడే మా వినయ్ భాస్కర్ చెప్పినట్టు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా అద్భుతంగా పనిచేస్తున్నాడు. ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే కార్మిక సోదరుడు మన కాశీ బుగ్గాలో ఆటో డ్రైవర్ రాజమౌళి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతో బాధ కలిగింది. నేను ఎక్కడో హైదరాబాద్ లో ఉంటే రాజమౌళి ఆటో డ్రైవర్ తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నాడు అనగానే హుటాహుటిన నేను హైదరాబాద్ నుంచి వచ్చి నేను, మా వినయ్ భాస్కర్, వాసుదేవరెడ్డి మేమందరం కూడా ఇదే ఎంజీఎం ఆసుపత్రికి వచ్చి ఆయన శవాన్ని పోస్ట్ మార్టం చేసుకొని ఆ శవాన్ని ఆ పాడను భుజం మీద పెట్టుకొని వాళ్ళ కాశీ బుగ్గ దాకా వాళ్ళ ఇంటి దాకా పోయించినాం. నిజంగా ఎన్ని త్యాగాలు! ఆనాడు ఆటో డ్రైవర్లు మాకు తెలంగాణ వస్తే మా పిల్లల జీవితాలు బాగుపడతాయి, ఎన్నో పోరాటాలు చేశాను. ఇవాళ ఆ కుటుంబానికి, రాజమౌళి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశాం. గవర్నమెంట్ జాబ్ కూడా ఆ కుటుంబానికి అందించడం జరిగింది. ఇట్లా మన ప్రభుత్వం నిజంగా ఆయన త్యాగాన్ని మనం వెలకట్టలేం, కానీ రాజమౌళి లాంటి త్యాగాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఇవాళ మనం ఇంకా చేయాలి, ఇంకా కార్మికుల కోసం ఆలోచించాలి. దయచేసి నేను మీతో కూడా కోరేది ఒక్కటే, ఇలా ఈ కార్మికులకు సంబంధించి కొన్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. కానీ ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ వ్యాపారవేత్తలకు, బడా పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్ల రూపాయల అప్పులు మాఫీ చేస్తూ ఉంది. లక్షల కోట్లు బ్యాంకులకు ఎగనామం పెట్టినటువంటి పారిశ్రామికవేత్తలను కాపాడే ప్రయత్నం చేస్తుంది తప్ప కార్మికుల గురించి ఆలోచిస్తలేదు. విశాఖ ఉక్కు నమ్మిండ్రు, విశాఖ ఉక్కులో కొన్ని వేల మంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు. అంటే ఆ కార్మికులకు రేపు ఉద్యోగ భద్రత లేకుండా ఆ కార్మికుల్ని రోడ్డు మీద పడేసి ఆ కార్మికుల బతుకుల్ని ఆగం చేసే ప్రయత్నం. ఇలా బీజేపీ వాళ్ళు ఎంత దుర్మార్గం అంటే ప్రాణాలను కూడా ఫణంగా పెట్టి దేశ సరిహద్దుల్లో మంచు కొండల్లో తమ ప్రాణాలను లెక్క చేయకుండా ఈ దేశాని కోసం రక్షణ కవచంగా నిలబడే సైనికులకు కూడా ఉద్యోగ భద్రత లేకుండా చేసింది ఈ బీజేపీ ప్రభుత్వం. అక్కడ కూడా ఏం చేసిండ్రు? ఇలా బీజేపీ వాళ్ళది ఎట్లుందంటే ఈ కేంద్రంలో ఉండే బీజేపీ హయాంలో రూపాయి విలువ తగ్గింది, సిపాయిల విలువ కూడా తగ్గించింది. రూపాయి విలువ తగ్గిపోయింది, సిపాయిల విలువ కూడా తగ్గించిన ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. ఆడ అగ్నిపథం పెట్టిండ్రు. ఏంటి అగ్నిపత్తు? 4 ఏళ్ళు నౌకరీ చేయాలన్నట్టే ఇంటికి పోవాలన్నట. మరి సైనికులలో సెలెక్ట్ కావాలంటే వాడు 10వ తరగతో ఇంటర్మీడియట్ చదివి కష్టపడి ఉద్యోగం తెచ్చుకుంటే 4 ఏళ్ళు దేశం కోసం పనిచేయాలి, 4 ఏళ్ళు అయినాక ఇంటికి పోవాలి, పెన్షన్ ఉండదు, ఇంకో ఉద్యోగం దొరకది. అంటే వాళ్ళని కూడా ఇలా ఆగం చేసింది, సైనికుల్ని కూడా ఇలా ఆగం చేసినటువంటి ఘనత ఈ కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వాన్ని. సో ఈ విషయాలు దయచేసి మీరు కూడా ఆలోచించాలి. మన ముఖ్యమంత్రి గారేమో ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడాలని కాళేశ్వరం మోటార్లన్నీ మనం బిహెచ్ఎల్కే ఇచ్చినాం, ఎన్టీపీసీ లాగా మనం కూడా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్,
4000 మెగావాట్ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ నల్గొండ జిల్లాలో కడితే మనం కాంట్రాక్టర్లకు ఇయలే బిహెచ్ఎల్ కి ఇచ్చి మనం ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడే ప్రయత్నం చేసాం అంటే మన ముఖ్యమంత్రి గారు ఆర్టీసీని కాపాడుతున్నాడు ఇవాల బిహెచ్ఎల్ ని కాపాడుతున్నాడు ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసి కి రైతు బీమా లాంటి పథకాలు డబ్బు ఎల్ఐసి కి ఇచ్చి ఎల్ఐసి ని బలోపేతం చేసాం మనమేమో ప్రభుత్వ రంగ సంస్థల్ని బలోపేతం చేస్తే కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థల్ని తెగనమ్మే ప్రయత్నం చేస్తా ఉంది ఇవన్నీ మీరు ఆలోచించండి।